बंजारा भवन जातीय गिरीजन आत्मीय सम्मेलनं जरपनुन्नट्लु माजी एंपी सीताराम नायक वेल्लडिंचारु। राष्ट्रंलो पेंचिन गिरिजनुल रिजर्वेषन्लकु केंद्र प्रभुत्वं मट्टुपडिते बीजेपी नेतलनु राष्ट्रंलो तिरगनिव्वमनि हेच्चरिंचारु। एंतो कालंगा नेरवेरनि डिमांड्लनु सीएम केसीआर पेद्द मनसुतो नेरवेरुस्तुन्नारनि चेप्पारु। इटीवल बंजारा भवन निर्माणं 10% रिजर्वेषन्ल पेंपु अंदुकु निदर्शनमंटन्न माजी एंपी सीताराम नायकुतो मा पोलिटिकल प्रतिनिधि श्रीनिवास फेस टू फेस। గిరిజనులకు 10% రిజర్వేషన్ల పెంపుపై గిరిజనులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఆ గిరిజనుల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ మనతో ఉన్నారు। వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం। నమస్తే, చెప్పండి, గిరిజనుల పెంపుపై మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నారు, కానీ ఉబ్బడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది। కావాల్సిన రిజర్వేషన్ శాతం ఇస్తలేదు, తెలంగాణ రాష్ట్రంలో వస్తే 12% పెరుగుతుంది అన్నది। చాలామంది ఇప్పటికి కూడా ఏదో 10 ఇచ్చుండు 12 ఇస్తలేదు అంటున్నారు। మీ టీవీ ద్వారా క్లారిటీ ఏంటంటే 370,000 గిరిజనులు అక్కడ పోలవరం వెళ్ళిపోయిన వాళ్ళు, అందుకోసం ఆ 2% తగ్గింది, 10% రిజర్వేషన్ ఇచ్చారు। అంటే ఒకటి ఏంటంటే ఇది ఏదో మనం మెర్సీతో వచ్చేది, రాజ్యాంగబద్ధంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రికి జెన్యున్ కాజ్ తెలియాలి। వారికి ఇక్కడ తెలంగాణలో గిరిజనుల పడ్డటువంటి కష్టాలు, గిరిజనుల యొక్క స్థితిగతులు, సామాజిక ఆర్థిక బాగా తెలిసినటువంటి ఇది ఇట్లా ఉంటే ఇంతకాలము కేంద్రంపై నిర్భయం లేపి చివరికి తనే ఇచ్చాడు, ఇదేదో ముందు చేయొచ్చు కదా అని కూడా విపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఇదే కదా। ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే నిపం నెడుతున్నాం, మొత్తం బాధ్యత తీసుకొని ఇచ్చిండు। రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పుల్లా పెట్టి అడ్డుపడితే ఇక్కడ ఒక్కరిని కూడా తిరగని, ఆ ధైర్యంతోనే ఇచ్చిండు కదా। ఎందుకే నిన్ను గౌరవించాలా, నేను పిలిచి ఇక్కడికి వచ్చిండ్రు, లేదా ఒక ఒక ఛానల్లో ఉన్నటువంటి మిమ్మల్ని గౌరవించాలి। కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు 50% దాటవద్దన్న తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని తీసుకోకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరు తప్పదు, మా తప్ప, తప్ప మాది కాదు కదా। అందుకోసం ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోలేదు। ఇప్పుడు ఇంకేమైనా నువ్వు పుల్ల పెడితే అప్పుడు మేము ఇక్కడ నిప్పు పెడతాం, 50 లక్షల గిరిజనులు ఉన్నారు, తమాషాలు చేయవద్దు। ఇప్పటికీ నేను అందరికీ చేతులు ఎత్తి నమస్కరించేది ఏంటంటే అందరి పాత్ర ఉంది, అని డౌట్ ఏం లేదు, ముఖ్యమంత్రి దాన్ని ధైర్యం చేసి ఇచ్చారు। ఇది ఎలా ఉంటే గిరిజనుల ఎస్టీ కమిషన్ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా సార్థకం చేసుకోబోతున్నారు, దాన్ని ఎట్లా నెరవేర్చుకోబోతున్నారు? ఇప్పుడు దేశంలో ఏమైపోయిందంటే ఎస్సీ ఎస్టీ, ఎస్సీ అబ్లిక్ ఎస్టీ, ఎస్సీ ఎస్టీకి ఉండే చట్టాలు ఎస్టీకి ఉండాలి, ఎస్టీకి ఉండేటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండేటువంటి అభివృద్ధికి వాళ్ళకు ఉంటుంది, ఎస్టీది వేరు। కానీ ఎందుకో అప్పుడు జనాభా తక్కువ ఉన్నారు కనుక ఎస్సీ ఎస్టీ కలిపి ఒకటే శాఖ చేశారు। అయితే గత కేంద్ర ప్రభుత్వం లోపల ఎస్టీల శాతం పెరిగింది, ఎస్టీల సమస్యలు వేరున్నాయి, ఎస్టీల సమస్యలు వేరున్నాయి, ఎస్సీల సమస్యలు వేరున్నాయి, వాళ్ళని కలిపి ఉంటే బాగుండదని ఎస్సీ కమిషన్ వేరు, ఎస్టీ కమిషన్ వేరు, కేంద్రంలోనే చేశారు అది। అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రాసెస్ అయి ఉంది అది। ఇక ఏదో ఒక ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్, 1 సంవత్సరం మధ్యంతా మనం ముందే ఎన్నికలకు పోయినాం, ఉన్నదంతా 4-5 సంవత్సరాలు కూడా కాలే। ఇక దీంట్లో అన్నీ చేస్తున్నారు, చేయవద్దని ఏం లేదు। ఇప్పుడు బహుశా ఈ 1-2 మంత్స్లో కూడా అది అయిపోతుంది అనేది నాకు ఒక నమ్మకం ఉంది। మరొక విషయం, మీరు భాష లిపి 8వ షెడ్యూల్లో పెట్టాలన్నారు, దాని వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు భాష మాది మేమే మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మా పిల్లలు ఆ భాషకు దూరం అవుతున్నారు। ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ, కొంత విజ్ఞానం పెరిగిన కొద్దీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు, ఇక కొందరు మా దాంట్లో కూడా ప్రబుద్ధులు ఉన్నారు మన భాష మాట్లాడే వాళ్ళది। నేను అంటాను మాకు పుట్టి నువ్వు ఇంకొనికి తప్పు, అది నువ్వు ఎవరు నా మనవరు, నేను నా భాషలో మాట్లాడిపోతే నీ భాషను, నీ జాతిని, నీ కల్చర్ను డ్రెస్ కోడ్ వేసుకోలేము, ఇప్పుడు చాలా కాస్ట్లీ అది, కానీ ఇంటికి కూడా డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉండాలి, ఏదో ఒక సందర్భం మాత్రం వేసుకోకపోతే మన బంజారాలం కాదు। అయితే భాష ఈ దేశంలో, అంటే విదేశాల్లో ఇక్కడ ఉండేటువంటి ఒకటే భాష అది బంజారా, గోరుబోలి భాష అంటారు। అయితే వీళ్ళు ఆ గోరుబోలి భాషతోనే గుర్తింపబడతారు, కానీ మాకు మేమే మాట్లాడుకుంటున్నాం కదా, మా చరిత్ర ఏది? ఇప్పుడు లక్కీషా బంజారా, ఆడ గురుద్వారా ఎవరు కట్టించింది అనుకుంటున్నారు? పార్లమెంట్ పక్కకున్నది లక్కీషా బంజారా కట్టించారు, ఒక బంజారా అతను, అతని 4 గ్రామాలు ఉండే, ఆ 4 గ్రామాల్లో ఇప్పుడు పార్లమెంటు వెలిసింది, మేము ఉన్న దాంట్లో వచ్చి నువ్వు ఉంటూ నువ్వు మా పేరు చెప్పకపోతే ఎట్లా అని మా బాధ, మా చరిత్రను
రాకపోవడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు. పార్లమెంటుకు మీ సంబంధించిన ఏదైనా పేరు పెట్టమంటారా? పార్లమెంటుకు సంబంధించిన పేరు కాకుండా బంజారాలం అనేది దేశంలో మమ్మల్ని వాడు సరిగా గుర్తించేసాలి. సేవలాల్ మహారాజ్ జయంతిని ఎందుకు గుర్తించవు? 15 కోట్లు ఆరాధ దైవం కదా. చిన్న చిన్న కమ్యూనిటీ చిన్న చిన్న వాళ్ళని గుర్తిస్తున్నాం, అది ఒకటి గుర్తిస్తే చాలు. సంప్రదించారా, గుర్తించాలని మీరు ఏమైనా సంప్రదిస్తున్నారా? ఇంతకుముందు ప్రయత్నం జరిగిందా? పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడినా, మీరు గూగుల్ అది పోయి చూస్తే ఏ దేని గురించి మాట్లాడలేదు. పార్లమెంట్లో సంత సేవలాల్ గురించి మాట్లాడినా, పూర్ణ గురించి మాట్లాడినా, గిరిజన జాతి గురించి మాట్లాడినా, వేరే దాని గురించి మాట్లాడినా, రామప్పకు ఇనుసుకో తీసుకురావడానికి 3 సార్లు మాట్లాడినా, ఎక్కడ మేము వెనక ఏం పోలేదు. నా ప్రయత్నం ఏం చేస్తున్నాం కానీ మేము అనేది ఏంటంటే దేశంలో అందరినీ గుర్తించండి. 15 కోట్ల కేసీఆర్ గారు గుర్తించారు, మాకు తెలియని కొత్త విషయాలు చెప్పాడు మొన్న ఇక్కడ. అరే మీరంతా ఒక దానిలా ఉండాలని, అయితే మీకు ఒక నిండు నిజం తెలియాలి. ఎప్పుడైతే నాగరికత మొదలైనప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళని స్థిర నివాసాలకు అలవాటు పడలేదు. ఏం చేశారు? ఏదో ఒక వస్తువుని పట్టుకుని బతకాలి కదా నీకు. ఈ దేశానికి కూడు గూడు నీడ అందించిందే ఆది మానవుడు, కనుకనే ఆదివాసులు ఇలా ఆది మానవుడు అంటున్నాం, నిజమైనటువంటి భూపుత్రులు అంటున్నాం. అందులో మేము ఒకళ్ళం. ఆ రోజున మా పశువుల పైన ఒక లదిని అంటే ట్రాన్స్పోర్టేషన్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పోతున్నాం, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పోతున్నాం. ఆ లదినిలో భాగంగా మేము ఒక్కొక్క వృత్తులు ఎన్నుకున్నాం. యాక్చువల్గా మూలం బంజారే, కానీ మూలంలో ఉప్పు అమ్మితే లవన్ బంజారా అయిపోయాడు, ధనియాలంతా ధనగారు బంజారా అయిపోయాడు. అయితే రాజ్యాంగంలో బంజారాలను ఎస్టీలో చేర్చామంటే ఈ పేర్లు ముందు రావడం వల్ల కుట్రపూరితంగానో ఏదో ఈ పేర్లు ఉన్న వాళ్ళని ఎవరు ఇంకా ఈ దేశంలో కలవలే అంటే చాలామంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. గుర్తించి ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఇక్కడ పెట్టాలనేది వంటిది వాడి ఆశయం. వారు ఆదేశిస్తే తప్పకుండా దాన్ని ఇప్పుడు ఎప్పుడు పెట్టబోతున్నారు ఆత్మీయ సమ్మేళనం? వారు ఆదేశించాలి కదా. వారి ఆదేశానుగుణంగానే మనం పనిచేస్తాం. మనం ఇండివిజువల్గా చేయలేము కదా, పార్టీలో ఉన్నాం కనుక తప్పకుండా చేస్తారు. తప్పకుండా గిరి జాతీయ ఆత్మీయ గిరిజనుల ఆత్మీయ సమ్మేళన నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద వాళ్ళ ఆత్మగౌరవంతో పాటు సీఎం ఇప్పటివరకు చేసిన వాటికి కృతజ్ఞతలు చెప్తూ పలు కొత్త డిమాండ్లను కూడా తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా చొరవ తీసుకొని కొన్ని వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళని గుర్తించాలి, మా భాషను గుర్తించాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి. త్వరలో బంజారా భవన్లో జాతీయ గిరిజన సమ్మేళనం కూడా జరగబోతుంది, దానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్నట్లు మాజీ ఎంపీ సీతారామ నాయక్ గారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మారుతితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.